అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి తెలియని వారుండరు. ఇది వన్యప్రాణుల ప్రేమికులకు స్వర్గధామం. 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన అతిపెద్ద అటవీ ప్రాంతం. భూమిపై ఉన్న జంతు జీవజాలంలో 10% అక్కడే నివసిస్తున్నాయి. అంతేకాదు 4.7 కోట్ల మంది ప్రజలు కూడా అక్కడక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మరోవైపు ఆ అడవి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని కూడా చెబుతారు. ఇక్కడ ఒంటరిగా తప్పిపోతే ప్రాణాలతో బయటపడడం అసాధ్యమని అంటుంటారు. తాజాగా అమెజాన్ ఫారెస్ట్లో ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బొలీవియాకు చెందిన జొనతాన్ అకస్టా అనే యువకుడు తన స్నేహితులతో కలిసి తాజాగా అమెజాన్ ఫారెస్ట్ చూసేందుకు ఇటీవల వెళ్లి అక్కడ తప్పిపోయాట. ఆ సమయంలో తన స్నేహితులు కనిపించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపాడట. ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు పురుగులు కీటకాలు తిని కాలికి ఉన్న షూ తీసి అందులో వర్షపు నీరు పట్టుకుని తాగాట. ఈ విషయాలను జొనతాన్ స్వయంగా తెలిపాడు. అయితే జొనతాన్ తప్పిపోవడంతో ఆయన కోసం కుటుంబ సభ్యులు వెంటనే అన్వేషణ ప్రారంభించారు. చివరకు 31 రోజుల తర్వాత అమెజాన్ అడవుల్లో గుర్తించారు. ఒంట్లో తగినంత నీరు లేక నీరసించిపోయి 17 కిలోల బరువు తగ్గిపోయిన స్థితిలో జొనతాన్ కనిపించారు. మొత్తంగా అక్కడి నుంచి వెంటనే జొనతాన్ను ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.